నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఎవరు అని చెప్పి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా బీజేపీ పార్టీని నమ్ముకుని బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఒక నాయకుని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పాలి. ప్రస్తుతం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సీనియర్ బీజేపీ నాయకుడు అజిత్ సేనాపతి గారితో మనం ఉన్నాం. రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు అన్న, ముందుగా నమస్తే. జై శ్రీరామ్. అందరూ మిమ్మల్ని ముద్దుగా అన్న అని పిలుచుకుంటారు. చూడండి, మనం అందరితో కలిసి ఉండడం, అందరితో మంచిగా మాట్లాడడం, ప్రతి అందరికి అండగా ఉండడం, మన ఇబ్బందులు కానీ వాళ్ళ ఇబ్బందులను కానీ పాలు పంచుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఒక హిందుత్వ భావని భారతదేశంలో తీసుకెళ్ళడానికి అట్లా మేము కార్యక్రమం చేసినాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ మాకు గుర్తు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు అజిత్ సేనాపతి గారికి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి అనే ఒక పోస్ట్ మీ పార్టీ ఇచ్చింది. ఏంటి ఆ పదవి, ఎందుకు వచ్చింది, ఇంత లేట్గా ఎందుకు వచ్చింది? ఆ పదవి గురించి ఒక అంటే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకి పదవి అవసరం లేదు. అది పదవి అంటే ఒక నామకి మాత్రమే ఒక పదవి రావడం తప్ప భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకి ఎలాంటి పదవి అవసరం లేదు. ఎందుకంటే మేము ఎప్పటికీ భారత్ మాతకి జయ అంటాం. భారత్ మాతకి జయ అంటాం అంటే దాని అర్థం ఏంటంటే మా జీవితాన్ని మేము ఈ భారత్ మాత తల్లి దగ్గర సమర్పించిన అన్నమాట. ఈ పదవులు వస్తుంటుంది, పోతుంటుంది. పదవుల గురించి మేము ఆలోచించాల్సింది అవసరమే లేదు. సరే, మీరు పెద్దగా పదవుల గురించి ఆలోచించకపోయినా ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మీకు ఇతర రాష్ట్రాల జనాలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి, యూపీ బీహార్కి సంబంధించి కానివ్వండి, నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువగా ఉంటారు మన ఈ చుట్టుపక్కల ప్రాంతం, వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీదకి తేగలిగే శక్తి మీకుంది, ఎందుకు అంత నెగ్లెక్ట్ చేసింది అనుకుంటున్నారు పార్టీ మిమ్మల్ని? పార్టీ అసలు ఎవరికి నెగ్లెక్ట్ చేయలేదు. ఈ ప్రాంతంలో ఉన్న ఒరిస్సా వాళ్ళు కావచ్చు, బీహార్ వాళ్ళు కావచ్చు, జార్ఖండ్ వాళ్ళు కావచ్చు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, వీళ్ళు ప్రతి అంటే ఇది శేర్లింగంపల్లి అంటే ఒక కాస్మోపాలిటన్ అసెంబ్లీ, దీంట్లో రకరకాల ప్రజలు ఉంటారు. దిస్ ఈజ్ ద మినీ ఇండియా అనుకోండి. సో ప్రతి అందరు కలిసి ఉంటారు. దాంట్లో మనము చెప్పాల్సిన అవసరం లేదండి. సో మేము భారతీయ జనతా పార్టీలో అందరూ కలిసి పనిచేస్తున్నామండి. భారతీయ వాదాన్ని మీరు తెలంగాణలోనే కాకుండా ఏ కార్యక్రమం ఉన్నా ఒక పార్టీ మీకు ఏదైనా బాధ్యత తప్ప చెప్తే ఇతర రాష్ట్రాలు కూడా మీరు కుటుంబాన్ని వదిలేసి వెళ్లే పరిస్థితులు మేము గతంలో చాలా చూసాము. ఇంట్లో కంటే మీరు ఎక్కువ భారతీయ జనతా పార్టీ కోసం, మా పార్టీ విధానాలను విస్తరింపజేయడం కోసం తిరుగుతూ ఉన్నారు. మీకు క్లియర్గా చెప్పాలంటే మేము ముందు ఒక స్వయం సేవకులం. ఎందుకంటే ఈ స్వయంగా మేము సేవ చేయడానికి మొత్తం భారతదేశంలో ఎక్కడ అంటే ఏ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకా కూడా మాట చెప్తున్నా, నిన్న 16th రోజు నాకు బీల్డ్ భారత్ అవార్డు వచ్చింది ఇక్కడ ఢిల్లీలో. సో ఈ అన్నీ వస్తుంటుంది. మేము మా కార్యక్రమంలో మా పనులు మేము చేస్తూ ఉంటాం. సో దాంట్లో ఈ అంటే ఒక సేవ దానికి వస్తే దాంట్లో పరివారం కానీ ఫ్యామిలీ కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అది పనికిరాదు. ఎందుకంటే ముందు మా ఎదురు కనబడుతుంది ఏంటంటే సేవ చేయడం. బీజేపీ జెండా ఎగరేస్తామని బలంగా చెప్తున్నారు అజిత్ సేనాపతి గారు. సరే, ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా బీజేపీ భావజాలను విస్తరింపజేస్తున్న వ్యక్తిగా కొంత యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అసలు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదని కదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నమాట. ఎవరన్నారు బ్రదర్? మీ న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ ఉన్న గాంధీ గారు లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పినట్టు ఉన్నాను, మా బీజేపీ మద్దతు ద్వారానే ఆయన ఫస్టే ఎమ్మెల్యేగా గెలిచిండు, తర్వాత బీఆర్ఎస్కి పోయిండు. కానీ భారతీయ జనతా పార్టీ శేర్లింగంపల్లిలో బీజేపీ కార్యకర్తలు నాలుక చాలామంది ఉన్నారు. ఇంకా ఒకటి ఏంటంటే బీజేపీ మనోభావాలు ఉన్న మంది చాలామంది ఉన్నారు. ఈరోజు భారతదేశంలో 80% ఉన్న హిందువులనే ఈరోజు శేర్లింగంపల్లిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి హిందువులు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు, భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిజంగా బలంగా ఉంటే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్నో మీకు తెలుసు. ఈ రాష్ట్రంలోనే అత్యంత ధనికుణ్ణి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభ్యర్థిగా పెట్టింది, అయినా ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి. లాస్ట్ టైమే భారతీయ జనతా పార్టీలో ఉన్న
క్యాడర్ ని పక్కనే పెట్టి యోగానంద చెప్పేసి ఒక బిజినెస్ మ్యాన్ కి ఇచ్చారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వీక్ కాలేదు, బలహీనుడు కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వారు మేము మా పనులు చేస్తూ ఉంటాం. కొన్ని సమయం సందర్భంలోనే ఈ యోగానంద లెక్క లేకపోతే ఇంకెవరు లెక్క వచ్చి కొంచెం పార్టీని ఇబ్బంది పెట్టారు తప్ప భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. భారతీయ జనతా పార్టీ శేర్లింగంపలు ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు ఒక మాటని మీరు చెప్తూ ఉన్నారు, యోగానంద్ లాంటి వ్యక్తుల వల్ల పార్టీకి నష్టం, వాళ్ళు పార్టీని కొంత ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని. ఆయనే ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికీ, ఆయనకే మళ్ళీ టికెట్ వస్తుందని చెప్పి పేపర్లో టీవీలో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఎట్లా ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ అంటే కొంతమందికి తెలియదు, భారతీయ జనతా పార్టీలో ఇన్ఛార్జ్ చెప్పేసి సమయం లేదు. అలాంటి కొంతమంది స్వయం స్వార్థం గురించి వాళ్ళు మేము ఇన్ఛార్జ్ చేసి చెప్తే మేము ఏమనలేమండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ ఈరోజు యోగానంద కానివ్వండి ఇంకెవరు కానీ రాని, భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉంటారు. భారతీయ జనతా పార్టీని వదిలేసి కాంగ్రెస్ లేక టీఆర్ఎస్ లేక ఎక్కడికి పోరు. భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలకు వాళ్ళకి తెలుసు మా పార్టీ ఏంటి, మా పద్ధతి ఏంటి, మా సిస్టమ్ ఏంటి చెప్పేసి తెలుసు. కాబట్టి వాళ్ళు శేర్లింగంపల్లిలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కానీ ఉంటే కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్ని పాటిస్తూ పనిచేస్తారు. సరే, మళ్ళొక్కసారి యోగానంద్ అనే వ్యక్తికి ఇక్కడ టికెట్ వస్తే ఈ ఎన్నికల్లో అజిత్ సేనాపతి పనిచేస్తారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. భారతీయ జనతా పార్టీలో యోగానంద్కి టికెట్ రాదండి. భారతీయ జనతా పార్టీలో శేర్లింగంపల్లి అసెంబ్లీలో యోగానంద్ గారికి టికెట్ రాదు చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ ఉన్న సర్వే రిపోర్ట్ కానీ కావచ్చు లేకపోతే ఇంకేం కానీ కావచ్చు, భారతీయ జనతా పార్టీలో యోగానంద్ గారికి టికెట్ రాదు. మరి ఎవరికి రావచ్చు? ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు క్యాడర్ ఉన్నారు, రవి కుమార్ యాదవ్ గారు కావచ్చు, మోబా సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకెవరు కానీ ఉంటే వస్తుంది కానీ యోగానంద్కి మాత్రం రాదు. యోగానంద్ గారు నాట్ ఏ లీడర్, ఈజ్ ఏ ల్యాడర్. అంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన, కేవలం ఈ రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూర్చొని మాట్లాడగలరు ఆయన, బిజినెస్లు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని కదా అందరు చెప్తున్నారు, మస్తు పైసలు ఉన్నాయి, ఆయనైతేనే గాంధీని ఎదుర్కోగలడు అని చాలా మంది చెప్తున్నారు. పైసలు ఉంటే ప్రతి దానికి పని కదా సార్, టాలెంట్ కూడా ఉండాలి. హిందూ ధర్మంలో మన భారతీయ జనతా పార్టీలో ఉన్న మనోభావం కూడా ఉండాలి. ఆయన లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈరోజు అంటే లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ పోటీ చేసిండు కదా, ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎక్కడ కానీ కార్యకర్తలతో వచ్చి కలవడం కానీ, నేను చెప్తున్నా సార్ నా 5 ఇయర్స్ నుంచి నాతోనే ఇప్పుడు కానీ ఒక్కసారి కలవలేదు. మేము ఆయన గురించి అసలు ఆలోచించట్లేదు. మీరు ఎందుకు ఆయన గురించి ఎందుకు మాట్లాడి దానికి ఒక పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసినా నాకు అర్థం కావట్లేదు. రైట్, సరే, యోగానంద్ గారి విషయం పక్కన పెడితే మిగిలిన అభ్యర్థులు ఉన్నారు, చాలా మంది చెప్తూ ఉన్నారు అరకపూడి గాంధీని ఎదుర్కోగలిగిన శక్తి కొంతమంది లీడర్లకు లేదు, ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో అని చెప్పి. ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాడు, డక్కా ముక్కీలు తిని ఉన్నాడు, ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాడు, ఏం చెప్తారు? మీరు చాలా క్లియర్గా కరెక్ట్గా చెప్తున్నారు. గాంధీ గారికి అయ్యప్ప సొసైటీ కావచ్చు లేకపోతే గోకుల్ ప్లాట్స్ కావచ్చు, దాంట్లో ఉన్న ఆయన శిష్యులు మస్తమంది ఉన్నారు. కానీ నేను మీకు ఇంతకుముందు ఒకటి చెప్పిన, భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు టోటల్ డిఫరెంట్ ఉంటుంది. డబ్బులకి కాకుండా కూడా పార్టీకి వ్యక్తికి కాకుండా పార్టీకి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో రవికుమార్ గారు కావచ్చు లేకపోతే మోబా సత్యనారాయణ గారు కావచ్చు, ఏ ఒబ్బరికి కానీ టికెట్ వస్తే ఖచ్చితంగా ప్రతి కార్యకర్తలు అందరూ పనిచేస్తారండి. డబ్బులు సమస్య కాదు, డబ్బులు ఉంటేనే పనిచేస్తారు చెప్పేసి కాకుండా, డబ్బులు లేకుండా కూడా భారతీయ జనతా పార్టీలో ప్రతి అందరూ కష్టపడి పనిచేస్తారు. ఈరోజు 100 రోజుల నుంచి పైన రవికుమార్ గారు పాదయాత్ర చేశారు ఏం సార్, దాంట్లో ఏ కార్యకర్తకైనా డబ్బులు ఇచ్చి పిలవలేదు, ప్రతి అందరూ స్వయంగా ఇష్టపడి వెళ్ళారండి. నేను కూడా వెళ్ళిన ఈ అన్నీ మనం చెప్పుకోవడం వరకు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు శేర్లింగంపల్లో జెండా ఎగిరేయడం ఖాయమే. సరే, జెండా మీరు ఎగరేస్తామని చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది ఈ నియోజకవర్గం. ఎక్కడ ఉంది సార్,
ఎక్కడ ఉంది మీరు? జగదీశ్వర్ గౌడ్ ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఆయన ఏం సాదాసీదా మనిషి కాదు కదా. మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు. వాళ్ళ భార్య కార్పొరేటర్ ఉంది. ఉంటే కొమ్మలు ఉన్నాయా సార్? లేదు కదా. ఏంటంటే ఇప్పుడు జగదీష్ గౌడ్ గారు వస్తే కూడా వాళ్ళ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ ఒప్పళ్ళ బోర్డులో చేల్తుంది, కానీ మా భారతీయ జనతా పార్టీకి ఈగ కూడా పుట్టదు. అంటే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో 10 డివిజన్లు ఉంటే ఒకే ఒక్క డివిజన్ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది, అది కూడా గచ్చిబౌలి. సరే, పెద్ద డివిజనే అనుకోవచ్చు. 9 డివిజన్లో వాళ్ళ కార్పొరేటర్లే ఉన్నారు. ఇప్పుడు జగదీశ్వర్ గౌడ్ మారారు. మెజారిటీ జనాలు వాళ్ళకే పట్టం కట్టారు కదా గత ఎన్నికల్లో. కానీ మీరు మర్చిపోతున్నారు, మీ న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నా, మేము ఎక్కడ కానీ ఓడిపోతే, ఇప్పుడు హఫీస్పేట ఉంది అండి, హఫీస్పేటలో మేము 900 ఓట్లు ఓడిపోయినాం. చందానగర్ ఉంది, 1200 ఓట్లు ఓడిపోయినాం. మియాపూర్ ఉంది, ఒక 1800 ఓట్లు ఓడిపోయినాం. ఎక్కడ కానీ మేము ఒక 1500 ఓట్లు తప్ప ఎక్కువ మెజారిటీతో ఎవరు భారత అంటే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గెలవలేదండి. ఇట్లా ఇప్పుడు ప్రణాళిక అయితే రెడీ చేసుకుంటున్నారు. మీరు అన్నట్టు యువ నాయకుడు రవికుమార్ యాదవ్ గారు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. మీ లెవెల్లో మీరు కష్టపడుతూ ఉన్నారు. కార్యకర్తల విషయం పక్కన పెడితే జనాలు బీజేపీ వైపు చూసే పరిస్థితి ఉంది శ్రీలింగంపల్లిలో. ఎందుకు లేదు సార్? ఈరోజు ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ కాదండి, ఈ భారత చేసి మన భారత చేసి ఇంతకుముందు 200 ప్లేస్లు ఉంటాయి. ఈరోజు మనం 4 ప్లేస్లో ఉన్నామండి. ఇది ఓన్లీ నమో భారత్ అంటే ఓన్లీ మోడీ గారు ద్వారా సాధ్యమైంది. ఇంకేం కావాలి మనకి? జీడిపి ఎక్కడ పైకి వచ్చింది? ఈ అన్నీ అర్థం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజలందరూ మద్దతు ఇస్తారు చెప్పేసి నా భరోసా. అంటే శ్రీలింగంపల్లి నియోజకవర్గం అంటే మీరు అన్నట్టు ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. ఇక్కడ ఓటర్లుగా ఉన్న ఇతర రాష్ట్రాల ఓట్లు కూడా చాలా కీలకం. ఇతర రాష్ట్రాల ఓటర్లతో కానివ్వండి, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మీరు యాక్టివ్గా పాల్గొంటారు. నేను మీతో నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారా, వాళ్ళందరినీ గ్యాదర్ చేయండి, ఈసారి ఓట్లన్నీ మనకే వేయించాలని చెప్పి? 100% మాట్లాడతారండి. నాతో రవికుమార్ గారు కంటిన్యూగా మాట్లాడుతున్నారు, మోవాసత్రం గారు మాట్లాడుతున్నారు. ఇనండి, భారతీయ జనతా పార్టీకి బయట అంటే ఇది కాస్మోపాలిటన్, ఒక మినీ ఇండియా కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు దగ్గర ఒక 30,000 ఓట్లు ఉంటుంది. ప్రతి అందరండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటిస్తారు. ఇది మీకు నేను అంటే ఈ ఎలక్షన్ ముందు మీకు చెప్తున్నా, ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడతాం. కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటిస్తారు. అద్భుతమైన పనితీరు కనబరిచిన బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత జోష్ తగ్గిపోయింది, కాంగ్రెస్ ఊపు పెరిగిందని కదా అందరూ అంటూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారి పనితీరు ఇవన్నీ మాటలు మాట్లాడడం వారు కానీ, ఈరోజు బండి సంజయ్ గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యారు. ఒక 2-3 స్టేట్కి అయినా ఇన్ఛార్జ్ అయ్యారు. అంటే వారు ఒక స్టేట్ ప్రెసిడెంట్ నుంచి ప్రమోషన్ వచ్చింది, కానీ వారికి డిమోషన్ రాలేదు కదా. సో మీరందరూ అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు? మేమేమనుకుంటున్నామంటే బండి సంజయ్ గారు మంచి పొజిషన్కి వెళ్ళారు. సో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏముంటుంది అందరం దాన్ని పాటిస్తాం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలా మంది బీజేపీ నాయకుల మీద, మీలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఉదయం లేస్తే జై శ్రీరామ్ అంటూ ఉన్నారు, భారత్ మాతాకి జై అంటున్నారు. మేము కదా నిజమైన హిందువులము, ఓన్లీ బీజేపీ నాయకులు పొలిటికల్ హిందూస్ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. నేను ఒకటి చెప్తాను సార్, ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తలు ఏంటంటే అంటే నేను ఇంకా ఒకటి క్లియర్గా చెప్తున్నా మీకు, భారతదేశమే రనే వలే 80% లోన్ కెలియా అగర్ హమ్ బాత్ కరే తో హమ్ జో నా దేశ ద్రోహి హే, ఆర్ ఏ భారతదేశమే 20% లోన్ కెలియా సెక్యులరిజం బోల్నే వాళ్ళే కెలియా అగర్ జో బాత్ కరతా ఓ దేశభక్త హే, ఏ కహాన్ తక్ సహీ హే ఆప్ బతాయే, సహీ హే గలత హే? మేము 80% పబ్లిక్ గురించి పనిచేస్తున్నాం సార్, మేము తప్పు చేస్తున్నామా? మేము ఈ హిందుత్వవాద ఎందుకు తీసుకొస్తున్నామంటే 80% ఉన్న భారతదేశంలో ఎందుకు హిందుత్వవాద తీసుకురాకూడదు చెప్పండి? బరాబర్ తీసుకురావాలి. ఈరోజు 20% గురించి కొట్లాడుతూ మీరు పాకిస్తాన్ బంగ్లాదేశ్ సెపరేట్ అయిపోయింది, ఇంకా ఎన్ని స్టేట్లు ఎన్ని కంట్రీలు సెపరేట్ చేస్తారండి? మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఖచ్చితంగా హిందుత్వవాద గురించి మాట్లాడతాం. రాబోయే రోజుల్లో 2024లో ఖచ్చితంగా హిందూ రాష్ట్రం కూడా వస్తుందని చెప్పేసి మీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను.
గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారి గురించి మీకు తెలిసే ఉంటది, మీకు కూడా దగ్గర పరిచయస్తుడు. రాజా సింగ్ కూడా కొంత చల్లబడిపోయారు, రాజా సింగ్ కూడా టికెట్ వచ్చే పరిస్థితి లేదని చాలా మంది పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ రాజా సింగ్ ని కొంత దూరం పెడుతుంది అని చెప్తూ ఉన్నారు, ఏం చెప్తారు? స్టార్టింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, రాజా సింగ్ జీ కభీ నిరాశ నహీ హుయే, ఔర్ రాజా సింగ్ జీ కభీ నారాజ్ భీ నహీ హుయే. समय का साथ में पार्टी उनको सस्पेंड किया है, लेकिन इस बार बराबर पार्टी जो है ना उनको टिकट देगा और वो घोसामहल में ठहरेंगे. दूसरा बात आपको बता रहा हूँ, हम जो है ना दोबला नहीं है, हम कभी भी जो है ना सिर्फ हिंदुत्व के लिए काम करते हैं और राजा सिंह जी उसी के लिए ही काम कर रहे हैं. और आपको आपका न्यूज का माध्यम से, न्यूज 16 का माध्यम से आपको मैं बताना चाह रहा हूँ कि दूसरा कोई भी लीडर रहता है ना, वो बोलता है अगर मुझे मुझे बीजेपी में अगर वोट मुझे टिकट नहीं मिल रहा, मैं बीआरएस में जा सकता है, नहीं तो कांग्रेस में जा सकता है. लेकिन राजा सिंह जी ने बोले, अगर मुझे टिकट नहीं मिलेगा तो मैं ऐसे ही पॉलिटिक्स से दूर रहेगा, लेकिन हिंदुत्व भाव से हिंदुत्व का काम हमेशा करते रहेगा. ऐसा लीडर कहाँ मिलेंगे सर, आप बताइए. लेकिन आपका चैनल का माध्यम से, न्यूज 16 का माध्यम से मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी को, अमित शाह जी को, नड्डा जी को, हमारा राष्ट्र का प्रेसिडेंट किशन रेड्डी जी को मैं विनम्र निवेदन करना चाहता हूं कि घोसामहल का टिकट राजा सिंह जी को ही कंफर्म कीजिए. अगर कंफर्म नहीं किए तो हिंदू के लिए, हिंदू लोगों के लिए ये बड़ा अन्याय होगा. तो इसलिए मैं आप लोग का माध्यम से ये न्यूज, ये मैसेज जो है ना प्रधानमंत्री जी का पास तक पहुंचना चाहिए. घोसामहल में राजा सिंह जी को टिकट मिलना चाहिए. दूसरा मैं आपको बताता हूँ, लास्ट इलेक्शन में हम लोग कहाँ पे भी नहीं जीते, लेकिन एक ही जगह पे जीते थे, वो है घोसामहल. तो इसलिए राजा सिंह जी को मैं सैल्यूट करता हूँ और राजा सिंह जी को मैं धन्यवाद देता हूँ. राजा सिंह का, राजा सिंह जी का जैसे लीडर ये भारतीय जनता पार्टी में मिलना बहुत बड़ा मुश्किल है. ఎన్ని డబ్బులు సిద్ధం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకోబోతూ ఉన్నారు, ఇతర రాష్ట్రాల ఓటర్లకు పంచేందుకు అజిత్ సేనాపతి? మేము ఇంకా ఒకటి మీకు క్లియర్ గా చెప్తున్నాను సార్, మే ఆప్కో ఎక్ బార్ క్లియర్లీ ఆప్కో ఎక్ బార్ బతా రా హూ, ఇస్లియే మే హిందీ మే ఇస్లియే బోల్నా చా రా హూ. యే అసెంబ్లీ మే బహుత్ సారే విభిన్న భాషా భాషీ కా లోగ్ హై, భారతీయ జనతా పార్టీ కా లోగ్ పైసా సే బికా నహీ జాతే హై సార. भारतीय जनता पार्टी का में रहने वाले देश को आगे बढ़ाने के लिए, देश का तरक्की करने के लिए ये काम करते हैं. ये पैसा में बिकने वाले बंदे नहीं है, और भारतीय जनता पार्टी में काम करने वाले भी बंदे कोई पैसा के साथ में, पैसा में खिलावट नहीं करते हैं. तो इसलिए मैं आपको क्लियरली बोल रहा हूँ, आपका न्यूज 16 का माध्यम से बोल रहा हूँ, यहाँ पे रहने वाले, ये बाहर का, बाहर वाले नहीं, यहाँ का अंदर वाले भी सब भारतीय जनता पार्टी को मदद करेंगे. आप जो है ना दिसंबर कितना, 4-5 तारीख है, दिसंबर 3 तारीख है ना, दिसंबर 3 तारीख को आपने देखेंगे काउंटिंग का बाद भारतीय जनता पार्टी का झंडा यहाँ पे सेलिंग अंपल में लहराएंगे और हर गली गली घर घर जाके बोलेंगे जय श्री राम. एंड अंटे अजित सेनापति अने व्यक्ति आरएसएस भावजालाल मुंदुकु तीसुकेल्तू उन्नाडु, ఒక కీలక నాయకుడిగా ఉన్నాడు, బాగా ఎదిగిపోతున్నాడు అని చెప్పి మీ పార్టీలోనే మీరంటే గిట్టని వాళ్ళు ఉన్నారా లేదా సేర్లింగంపల్లిలో? ఇనండి, నేను ఒకటి చెప్తాను, ఎలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, మీ ఇంట్లో 4 అన్నతమ్ముళ్ళు ఉంటారు, అన్నతమ్ముళ్ళు కూడా కంపిటీషన్ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది, మన పనులు చేసుకుంటూ ముందుకు పోవడమే మనకు అవసరం. అంటే గతంలో కొన్ని కంప్లైంట్లు కూడా అధిష్టానం దగ్గరికి వెళ్ళినాయి అజిత్ సేనాపతి మీద అంటారు, ఎలినియా అడిగారా మిమ్మల్ని పెద్దలు? నేను ఒకటి చెప్తాను, నేను ఎప్పుడు కూడా మీకు చెప్తున్నా, మేము ఒక మనోభావంతో పనిచేసిన మనుషులు, हम एक सिस्टम और पद्धति के साथ काम करने वाले हैं. कोई कंप्लेन करे ना करे, हम हिंदुत्व के लिए काम करेंगे और ये झंडा कासम झंडा के लिए काम करेंगे, ये गेरुआ वस्त्र के लिए काम करेंगे, भारतीय जनता पार्टी के लिए काम करेंगे. कोई कंप्लेन करे ना करे, हम वो कंप्लेन को कभी नहीं डरते हैं. अंटे मन सेलिंगंपल्ली नियोजकवर्गंलो चाला मंदी मुस्लिम मैनारिटी ओट्लु उन्नायि, मुस्लिम मैनारिटी ओट्लु कूडा बीजेपी की पड़ताया, मीरेमन्ना मात्लाडुतू उन्नारा? నేను ఒకటి చెప్తాను సార్, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఒక నారా ఇచ్చారు, సబ్కా సాథ్ సబ్కా వికాస్. ఆజ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉనేదో, నేతో స్వచ్ఛాలయ ఉనేదో, నేతో జన్ధన్ ఖాతా ఉనేదో, ఏ సిరిఫ్ క్యా హిందూ లోక్ కెలియ హీ క్యా, ఏ సిరిఫ్ హిందూ లోక్ కెలియ హీ క్యా, నహీ నా, ఏ ముసల్మాన్ భీ లేతా హై, క్రిస్టియన్ భీ లేతా హై, హిందూ భీ లేతా హై. తో ఇస్లియే
हम लोग सिर्फ हिंदू के लिए नहीं काम कर रही, हिंदू का पार्टी है बट हम हर जनता के लिए काम करते हैं, सबका साथ। इसलिए मोदी जी बोले सबका साथ, सबका विकास, सबका प्रयास, सबका विश्वास। తొమ్మిదేళ్లలో 9,000 కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గాంధీ గారు చెప్తున్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, షాదీ ముబారక్ ఇచ్చాము, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తూ ఉన్నాము, ఇంకా ఇస్తాము, దళిత బంధిస్తున్నాము, బీసీ బంధిస్తున్నాము, ఇన్ని పథకాలు పెట్టినప్పుడు వాళ్ళకి కాదని బీజేపీకి ఎందుకు ఓట్లేయాలి జనాలు? మీకు ఒకటి చెప్తాను సార్, ఈరోజు కూడా టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి విఫలమైంది. ఈరోజు ఇస్తున్న పథకాలు మొత్తం మా భారతీయ జనతా పార్టీ పథకాలు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస యోజనని తీసుకొచ్చి మార్చుకొని డబుల్ బెడ్రూమ్ చేయడం కానీ వేరే రకరకాల పథకాలు తీసుకొచ్చి మార్చడం తప్ప వాళ్ళు స్వయంగా ఏం కానీ ఇవ్వడం ఏం లేదు. ఈ అన్ని అందరు ప్రజలు అందరికీ తెలిసండి, ఈ బంగారు తెలంగాణ కాదు బటావాజ్ తెలంగాణ చేసేది చెప్పేసి అందరికీ తెలుసు. ఇది భారతీయ జనతా పార్టీ ఏంటంటే, ఈ నేను మీకు స్టార్టింగ్ నుంచి ఒకటే మాట చెప్తుంటున్నా, ఏ परिवार का पार्टी नहीं है, ये एक फैमिली का पार्टी नहीं है, ये एक जातिवाद का पार्टी नहीं है, ये भारतीय जनता पार्टी एक कार्यकर्ता का पार्टी है. और इसलिए हम लोग सब कार्यकर्ता मिलकर भारतीय जनता पार्टी के लिए काम करते हैं. आज अगर प्रधानमंत्री जी है तो प्रधानमंत्री जी पहले भारतीय जनता पार्टी का एक कार्यकर्ता है, उसका बाद में वो प्रधानमंत्री है. आपको मैं ये दूसरा भी बता रहा हूँ कि भारतीय जनता पार्टी में रहने वाले कार्यकर्ता कभी पैसा का लालच में काम नहीं करते हैं. सो प्रभुत्वं राबोतुंदा మీ ప్రభుత్వం? హా తప్పకుండా వస్తుంది. రైట్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా అధి సేనాపతికి మరింత గుర్తింపు రావాలని చెప్పి న్యూస్ సెక్షన్. నేను ఇంకా ఒకటి చెప్తాను, మాకు గుర్తింపు వస్తుందా లేదా తర్వాత సంగతి, ముందు మా పార్టీకి పార్టీ మంచి పొజిషన్కి రావాలి. మేము ఆటోమేటికలీ పార్టీతో ఉన్నాం కాబట్టి జీవితం అంతా మేము ఏదో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం కానీ వేరే పార్టీకి వెళ్ళిపోవడం కానీ అలాంటివి మాకు ఎప్పుడు మా జీవితంలోనే లేదు. మేము పుట్టినాం ఇదే పార్టీలో, భారతీయ జనతా పార్టీలో, ఇదే భారతీయ జనతా పార్టీలో స్వస్థం తప్ప వేరే పార్టీ గురించి మాకు ఆలోచన అనే రాదు. గతంలో కూడా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి ఎన్నికల సమయంలో అజిత్ సేనాపతికి అని అంటారు ఇతర పార్టీల వాళ్ళు. ఆయన ఒప్పుకోలేదు, నాకు కుదరదంటే కుదరదు, నా పయనం బీజేపీతోనే అని చాలా మంది చెప్తారు. నేను ఒకటి చెప్తాను, ఎందుకు మిస్ చేసుకుంటున్నారు మంచి ఆఫర్లు? ఈ భారతీయ జనతా పార్టీ అమరా బాపే, భారతీయ జనతా పార్టీ అమరా మా హే, तो इसलिए मरने तक जो है ना हम भारतीय जनता पार्टी का साथ में ही रहेंगे. भारतीय जनता पार्टी को छोड़ के हम दूसरा कोई काम कोई पार्टी में नहीं जा सकते हैं. ये हमारा सिद्धांत है, ये हमारा सिस्टम है, ये हमारा पद्धति है. थैंक यू वेरी मच अजित सेनापति गारु. जय श्री राम. ఖచ్చితంగా మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో ఇంకొక నెల రోజులే ఉంది గట్టిగా బీజేపీ సేలింగంపల్లి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేస్తామని మీరు చెప్తున్నారు. ఎగరేసిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. సో ఇది ఓవరాల్ గా అజిత్ సేనాపతి బీజేపీ సీనియర్ నాయకులు, పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పాలి. ఆర్ఎస్ఎస్ భావజాలాలతో పాటు బీజేపీ విధానాలను సేలింగంపల్లి నియోజకవర్గమే కాకుండా పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్లి చేస్తున్న వ్యక్తిగా అజిత్ సేనాపతి అందరికీ సుపరిచితులు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నవంబర్ 30వ తేదీ జరగబోయే ఎన్నికల్లో సేర్లింగంపల్లి ఓటర్లు, సేర్లింగంపల్లి ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ, న్యూస్ 16, సేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.